రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మరో ఘనత సాధించింది. అత్యున్నత ప్రమాణాలు పాటించినందుకు ఐఎస్ఓ గుర్తింపు పొందింది. ఈ కళాశాలకు ఘనమైన చరిత్ర ఉంది. ఎంతో మంది ప్రముఖులు ఇక్కడ విద్యనభ్యసించారు. కందుకూరి సర్వేపల్లి వంటి దిగ్గజాలు ఈ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఎంతో చరిత్ర, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలపై ప్రత్యేక కథనం. అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటించే సంస్థలకు లభించే ఐఎస్ఓ 21001 గుర్తింపు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి దక్కింది. ఇప్పటికే విద్య, పర్యావరణం, డేటా సెక్యూరిటీ, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంలో జాతీయ స్థాయి ప్రమాణాలు సాధించి అనేక సర్టిఫికెట్లు పొందింది ఈ కళాశాల. స్వాతంత్ర్యం రావడానికి ముందే రాజమండ్రిలో ప్రారంభమైన ఈ కళాశాల లక్షల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పింది. ఉద్దండులైన పండితులు ఈ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఈ కళాశాలలో చదువుకుని గుర్తింపు పొందిన వారు ఎందరో ఉన్నారు. ఈ కళాశాల 46 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం 152 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఆర్ట్స్ కాలేజీలో 49 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, 14 పీజీ కోర్సులు నిర్వహిస్తున్నారు. దాదాపు 7000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దేశంలో నాక్ ఇచ్చే A+ గుర్తింపును ఈ కళాశాల సాధించింది. నాక్ సంస్థ 2020లో జరిగిన వాళ్ళ అసెస్మెంట్ ప్రోగ్రాంలో A+ అనే ఒక గ్రేడ్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు ఎంటైర్ భారతదేశంలో A+ గ్రేడ్ సాధించిన మొట్టమొదటి విద్యా సంస్థ. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కాలేజీకి A+ అనే గ్రేడ్ లేదు. 2 దశాబ్దాలకు పైబడి అటానమస్ కళాశాలగా ఉన్న రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు విస్తృతంగా జరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో 1000 మంది విద్యార్థులకు అత్యున్నత సంస్థల్లో ఉద్యోగాలు లభించాయి. అన్ని ప్రభుత్వ కళాశాలలోకెల్లా ఈ కళాశాలలో ఉన్నటువంటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా లేదు. ఎక్కువగా స్టూడెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎక్కువగా మల్టీనేషనల్ కంపెనీస్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఎంప్లాయర్స్ చాయిస్గా మా కాలేజీనే ఎక్కువగా ఎన్నుకోవడం జరుగుతుంది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ISO 21001ను సాధించడంపై నగరవాసులు గర్వపడుతున్నారు. అధ్యాపకుల కృషిని అందరూ కొనియాడుతున్నారు.